ఓ మూడేళ్ల చిన్నోడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆడుకుంటూ వెళ్ళాడు అనుకునేరు, కాదు కాదు, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఫ్రెండ్స్ కొట్టారనో తన వస్తువులు లాక్కున్నారనో కాదు, తల్లి మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని పోలీసులకు చెప్పాడు. అసలేం చెప్పాడంటే, నేనెందుకు, మీరే ఆ బుడతడి మాటల్లోనే వినండి. और क्या बोले, चोरी करती मम्मी? मम्मी चाली कैंडी चुराती। तेरी कैंडी चुराती है? मैंने नहीं चोरी की, वो अम्मी ने चोरी की। अच्छा, अम्मी ने तेरी कैंडी चोरी की? और क्या की मम्मी ने, अम्मी ने चॉकलेट भी चुराई। చూసారుగా ఎలా మాట్లాడుతున్నాడు. మా అమ్మ నాకు కాటుకు పెడుతోంది, నా చాక్లెట్లు దొంగతనం చేస్తోంది అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఆ బుడతడు. విషయం విన్న పోలీసులు ముందుగా షాక్ అయ్యారు. కానీ బుడ్డోడి మాటలు విని నవ్వాలా లేక కంప్లైంట్ తీసుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు. ఈ ఘటన జరిగింది మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లా దేడ్ తలాయి గ్రామంలో. సద్దాం అనే మూడేళ్ల బాలుడు తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదిచ్చాడు. సద్దాంకు వాళ్ళ అమ్మ తలస్నానం చేయించాక కాటుకు పెడుతుంది. కాటుకు పెట్టించుకోవడం సద్దాంకు అస్సలు ఇష్టం లేదు, అందుకే తనకు కాటుకొద్దు అని మారం చేశాడు. దీంతో ఆ తల్లి ముద్దుగా చెంప మీద దెబ్బ కొట్టింది. అంతే, సద్దాంకు కోపం వచ్చింది, నన్నే కొడతావా అని సీరియస్ అయ్యాడు. నన్ను కొట్టినందుకు నీకు శిక్ష పడాల్సిందే, పద పోలీస్ స్టేషన్కు పోదామని అన్నాడు. తల్లి నవ్వి ఊరుకోవడంతో సద్దాంకు మరింత కోపం వచ్చింది. దీంతో తన తండ్రి దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్కు వస్తావా రావా అని ఏడుపు మొదలుపెట్టాడు. చేసేదేం లేక కుమారుడిని వెంట పెట్టుకుని తండ్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఎస్ఐ ప్రియాంక నాయక్ దగ్గరికి వెళ్ళి తన తల్లి పెడుతున్న టార్చర్ గురించి చెప్పాడు. దీంతో ఆమె ఒక్కసారిగా గట్టిగా నవ్వింది. అరే, ఇదేం రకం కంప్లైంట్ రా అని నచ్చ చెప్పినా సద్దాం మాత్రం వెళ్ళలేదు. దీంతో ఎస్ఐ సైతం ఫిర్యాదు తీసుకున్నట్లు పేపర్పై రాస్తూ ఆ బాలుడిని నమ్మించారు. అమ్మ నా చాక్లెట్ దొంగిలించింది, ఆమె జైల్లో పెట్టండి, నాకు కాటుకు పెడుతుంది, వద్దు అంటే కొడుతోంది అని అమాయకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ నవ్వుతూనే ఫిర్యాదు రాస్తున్నట్లుగా నమ్మించారు. అనంతరం ఆ బాలుడికి నచ్చ చెప్పారు. అతడి తల్లి మంచిదని, అతడి మంచి కోసమే అలా చేస్తుందని చెప్పి ఇంటికి పంపారు. బాలుడి ఫిర్యాదుపై తామంతా నవ్వుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులకు పెద్ద కష్టమే వచ్చి పడిందే, ఫస్టే కేసు సాల్వ్ చేయండి అని అంటున్నారు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.